మీ ప్రాణ స్నేహితుడు నారాయణ గారు, మీరిద్దరు కలిసి చాలా రోజులు, 30 ఏళ్ళ జర్నీ, మీ అనుబంధం గురించి మీ మాటల్లో వినాలి. అదే ఫస్ట్ క్షణక్షణం ముందు ఇద్దరు ఈవినింగ్స్ షటిల్ బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్ అన్నమాట. సో అట్లాగట్లాగా ఆయన కూడా సినిమాలంటే చాలా ఇష్టము, ప్యాషన్తో కలిసి చేద్దాం అన్నారు. సమ్ అలా కుదిరింది ఇద్దరికి, నుంచి అలా కంటిన్యూ చేస్తాం. అది సుదీర్ఘ స్నేహం అనేది మీ దగ్గర కనపడుతుంది, బాపు రమణ గారు అట్లా. అది చాలా సామాజికంగా ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, అన్నిటినీ తట్టు. అదే మెయిన్ ఏంటంటే అండి, ఇందులో ఈగోస్ అనేది ఉండకూడదు సార్. కరెక్ట్. స్వార్థము అవి ఫస్ట్ మెయిన్ వచ్చేది అక్కడే అండి. ఏదైనా పాజిటివ్గా థింక్ చేస్తే ఈ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పాజిటివ్గా థింక్ చేయటం నేర్చుకున్నా నేను. కరెక్ట్. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు కదా. అదే ఎగ్జాక్ట్. మీ ఫ్రెండ్స్ని బట్టే, మీ ఫ్రెండ్స్తో మీ సుదీర్ఘ స్నేహాన్ని బట్టే మీరు ఎటువంటి వారో తెలుసుకోవచ్చు. ఇంకా దానికి రెండో ఎంక్వైరీ అవసరం లేదు కదా. ఆయన కూడా సచ్ ఏ నైస్ జెంటిల్మెన్. ఏమి నిర్మాణంలో ఎందుకు విరామం తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ? ఎప్పుడు ఒక్కోసారి అంటే మనకి తెలియకుండానే అన్ని కుదురుతాయండి. ఒకసారి అనుకున్నవి కొన్ని కుదరల. ఒక 2-3 ప్రాజెక్టులు అనుకున్నాము, అది ఆల్మోస్ట్ మెటీరియలైజ్ అయిపోయి దగ్గరికి వచ్చేసరికి ఏదో కారణాల వల్ల పక్కకు పెట్టేయటం అట్లా జరిగింది. బట్ నెక్స్ట్ ఇయర్ చేద్దామన్న ఇదే. నాలాంటి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఏంటంటే మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి, ఆటోగ్రాఫ్ లాంటి మంచి సినిమా మళ్ళీ మేము చూడాలి. నిజంగా నాకు మనసుకు నచ్చిన స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా చేయాలనే ఉంది. ఇంకా అర్జీ ఉంది. అద్భుతమైన లిరిక్స్, అద్భుతమైన స్క్రిప్ట్, మంచి లిరిక్స్. నాకు ఆ మౌనంగానే ఎదగమనే పాట చాలా ఇష్టమైన పాట. అవునండి, చిత్రగారికి నేషనల్ అవార్డు తమిళ వెర్షన్కి వచ్చింది. అన్ని పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి సార్. మన్మధుడే బ్రహ్మను పూని, గామ గామ హంగామ, చాలా అద్భుతం. యాక్చువల్గా కీరవాణి గారు ఇంకొక పాట చేశారు మన్మధుడే బ్రహ్మన పూని, ఆ పాటకి లిరిక్ వేరే చేసి చాలా క్లాసికల్గా చాలా బాగుంటుంది. నాకేంటంటే ఎంత సాహిత్యంలో అంత ఇది ఉన్నా కామన్ మ్యాన్కి కూడా అర్థం అవ్వాలి అనే తత్వం నాది. అందుకని నేను చాలా బాగుంది. మీ కెమెరాలో కూడా తెలుస్తుంది, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా వివరణగా. ఎగ్జాక్ట్. అటు ఇప్పుడు నైట్ ఎఫెక్ట్ అయినా ఏదైనా కానీ కామన్ మ్యాన్కి క్లారిటీ ఉండాలి. ఇప్పుడు వర్షం సినిమా ఉందండి, చాలా సినిమా వర్షంలో ఉంటుంది. వర్షం సినిమాలో కూడా మన ఎక్స్ప్రెషన్ తెలియాలి అని ఆ డీటెయిలింగ్ తెలియాలండి. సినిమాటిక్ వ్యూహం అది కామన్ మనకు తెలియటమే కదా. అది ఇది చేయటం అని కాదు. ఐ బిలీవ్ ఇన్ దట్. సో అలా వేరే సాంగ్లు వద్దని ఇది అని ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ వేరే లిరిక్ కొంచెం ఇదే ఇట్లాగా కామన్ మ్యాన్కి పాడుకునే విధంగా ఉండే పల్లవితో ఇంకో పాట చేశారు. యాక్చువల్గా ఆ పాట కూడా చాలా బాగుంటుంది. రికార్డ్ చేశారా? రికార్డ్ చేశారు. చాలా బాగుంది సార్. అందమైన సాయంత్రం మీతో గడపగలగటం, థ్యాంక్ యూ అండి. చాలా నాకు ఆనందంగా ఉంది.